నమస్తే మిత్రులారా మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు పేపర్లో రావడం జరిగింది అదే రకంగా గురుకులాలలో కొలువులు పన్నెండు వేలు ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు అయితే ఇక్కడ చూడండి మిత్రులారా తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులకు మూడు వేల పోస్టులు అదనంగా చేర్చడం అనేటువంటి జరిగింది ఈ మూడు వేల పోస్టుల కోసం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే రెండు కలిపి పన్నెండు వేలు అవుతుంది కాబట్టి ఈ పన్నెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ వెయ్యాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఆగిపోయింది కాబట్టి మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా తంబు సింబల్ పైన ప్రెస్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తంబు సింబల్ పైన ప్రెస్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కసరత్తు చేస్తున్న గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు గురుకులాల్లో తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులకు గతంలోనే అనుమతులు కొత్తగా ప్రారంభించిన గురుకులాల్లో మూడు వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం కాబట్టి ఆ ఆమోదం పొందినటువంటి పోస్టులు కూడా వీటితో పాటు వెయ్యాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్ కొద్దిగా ఆగింది వీటికి ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావడమే తర్వాయి కాబట్టి రోస్టరు రిజర్వేషన్ అవన్నీ రెడీ చేసి పెట్టురు కొన్ని రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ ప్రకటనలు భారీగా ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కాబట్టి చూడండి మిత్రమా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ల గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ రానే వచ్చింది అదే రకంగా గురుకులకు సంబంధించినటువంటి పన్నెండు వేల ఉద్యోగాలు కూడా రావడం అనేటువంటిది పక్కా కాబట్టి ఈ నెల ఈ నెల చివరి వారంలోగా తప్పకుండా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మిత్రమా నిరాశ నిస్పృహను వదిలిపెట్టు డిసెంబర్లో వస్తుంది నోటిఫికేషన్ అని చెప్తున్నా కానీ అన్న డిసెంబర్లో ఎప్పుడు వస్తుంది అని చెప్తుంటారు చాలామంది ఇంకా డిసెంబర్లో రాని జనవరిలో రాని మనం ఉండాల్సినటువంటి సిద్ధంగా ఉన్నామా లేదా మన ప్రిపరేషన్ ఎలా కొనసాగుతుంది ఇంకా మన మనసు గ్రూప్ ఫోర్త్ వైపు పరిగెడుతుంది కాబట్టి ఆ మనసును లాగి ఒకటే దగ్గర కేంద్రీకృతం చేసి ప్రిపరేషను అలాగే కొనసాగించండి మనము ఆగమాగమై గాయగాయి అయి ఏది పడితే ఆ నోటిఫి ేషన్ వచ్చినప్పుడు పరిగెత్తితే ఏది సాధించలేవు మిత్రమా నీ మనసును ఒక దగ్గర ఉంచి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో నువ్వు ఉండాలి కానీ పరిగెత్తవద్దు నీ ప్రిపరేషన్ను పరిగెత్తించే విధంగా నీ మనసును తయారు చేసుకో కాబట్టి ఈ నెల మూడో వారం లోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ అదే రకంగా గ్రూప్ ఫోర్త్కు సంబంధించింది గ్రూప్ వన్కు సంబంధించింది కాబట్టి ఇలా నోటిఫికేషన్లు అనేటువంటివి వచ్చాయి చాలామంది చాలా బిజీగా ఉన్నారు చదవడంలో మనం మాత్రము మాటలు పెట్టకుండా ఇంకా నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఎలా ఉంటుంది ప్రిపరేషన్ ఎక్కడ చేయాలి ఇంకా నేను ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళాలి ఏ బుక్స్ చదవాలి అనే తీరిక లేకుండా ఆలోచిస్తున్నావు ఆ తీరికలన్నీ అయిపోయినాయి ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు నువ్వు ఇప్పుడైనా సరే మొదలుపెట్టు మిత్రమా ఎవరైతే మొదలుపెట్టి చదువుతూ ఉన్నారో తప్పకుండా మీకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ను తప్పకుండా అయిపోగొడుతూ ఉండాలి నోటిఫికేషన్ వచ్చే సమయానికి కోకొల్లలుగా చాలామంది మిత్రులు ప్రారంభిస్తారు వాళ్ళతోటి మనము స్నేహం చేస్తే వాళ్ళు నిన్ను చదవనీయరు వాళ్ళు చదవరు కాబట్టి తప్పకుండా నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి నీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ నీ విజయానికి తోడుగా ఉంటుంది ఎల్లవేళలా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ బుక్స్ మార్కెట్లో రిలీజ్ అయినా అది ఎలా ఉంది ఈ బుక్ చదివితే బాగుంటుంది అనేటువంటి సలహాలు సూచనలు నీకు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కాబట్టి మిత్రమా నీ విజయానికి సహకరి నిన్ను ముందుకు నడిపించడానికి నీ విజయానికి వంద అడుగులు వేయాలనుకున్న ఒక్క అడుగు అన్న వెయ్యడానికి సహకరించి నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మిత్రమా ఎన్ని రోజులు నోటిఫికేషన్ లేనప్పుడే ఎంకరేజ్మెంట్ చేశాము ఇప్పుడు చేయలేమా ఒక్కసారి ఆలోచించు ఎలాంటి పరిస్థితుల్లో నీ పుస్తకాలను నీ ప్రిపరేషన్ ను నీ యొక్క జాబ్ని వదిలిపెట్టకూడదు అలాగే కొనసాగించండి ఈ రకంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు పన్నెండు వేలకు పెరిగిన కొలువులు మన మనసు మారొద్దు మళ్ళీ గ్రూప్ ఫోర్త్ వైపు పరిగెత్తొద్దు మళ్ళీ నేను ఫిట్టా అన్ఫిట్టా అనేటువంటిది ఆలోచించవద్దు ఇంతకుముందు వీడియోలో కూడా నేను గురుకులాలకు ప్రిపేర్ కాగలనా అనేటువంటిది ఎలా తెలుసుకోవాలనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి రోస్టర్లు అదే రకంగా రిజర్వేషన్లు లోతుగా పరిశీలన చేపట్టింది దీనికి తోడు ఇప్పటికీ మూడు వేల పోస్టులు భర్తీకి ఆమోదం వచ్చింది వీటికి ఆర్థిక శాఖ చెప్పగా అని అన్ని పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తే నియామక ప్రక్రియ సులభతరం అవుతుంది అని ట్రిప్ అధికారులు భావిస్తున్నారు కాబట్టి మిత్రమా కాస్త ఆలస్యమైన పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగుల సైతం ఉత్సాహం వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి చాలా వరకు బోధన పోస్టులే ఉన్నాయి దీంట్లో గురుకులాల్లో భర్తీ చేయనున్న పన్నెండు వేల పోస్టుల్లో చాలా వరకు టీజీటీ పీజీటీ పోస్టులే ఉన్నాయి ఈ రెండు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు నీవు మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకూడదు వీటితో పాటుగా ప్రిన్సిపాల్ జేఎల్ డిఎల్ పీఈటి ఫిజికల్ డైరెక్టర్ అన్ని కేటగిరీల్లో వరుసగా ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు మొత్తంగా ఏది ఏమైనా ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు జారీ అయ్యేటువంటి అవకాశం ఉంది నీవు మాత్రం నీ పుస్తకాన్ని మాత్రం జారవిడ్చుకోకు నోటిఫికేషన్లు జారీ అయ్యే సమయంలో నీ అవకాశాన్ని జార విడిచుకోకు మిత్రమా ఒక్కసారి ఆలోచించు అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్